వేసవిలో ఎక్కువ వేడి ఉన్న అర్ధగోళం. ఉత్తర అర్ధగోళంలో ఉన్న ప్రజలకు జూన్ జులై నెలల్లో వేడిగాను, దక్షిణార్ధగోళంలో ఉన్న ప్రజలకు డిసెంబర్ నెలలో వేడిగాను ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల అక్కడి వేసవికాలం ఏర్పడుతుంది. అప్పటికి దక్షిణార్ధగోళంలో సూర్యుని ఏటవాలు కిరణాల వలన చలి ఎక్కువగా ఉంటుంది. జూన్ 21వ తేదీ నాటికి సూర్యుడు 23.5 డిగ్రీల కర్కట రేఖపై ఉంటాడు. కాబట్టి ఉత్తరార్ధగోళంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధగోళానికి కొంత దూరం జరిగేసరికి 7% సూర్యుని శక్తి తగ్గి కొంత చల్లబడుతుంది. ఇదే సమయానికి దక్షిణార్ధగోళానికి దగ్గరగా చేరడం వల్ల సూర్యుని శక్తి 7% పెరుగుతుంది. ఉత్తరార్ధగోళంలో భూమి మరియు నీటి శాతం 40:60 నిష్పత్తిలో ఉంటాయి. దక్షిణార్ధగోళంలో భూమి మరియు నీటి శాతం 20:80 నిష్పత్తిలో ఉంటాయి. నీరు ఉష్ణాన్ని గ్రహించి నెమ్మదిగా వేడెక్కుతుంది. భూమి నీటి కంటే త్వరగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది. వేసవిలో దక్షిణార్ధగోళంలో నీరు వేడెక్కడానికి సమయం పట్టడం వల్ల ఉష్ణోగ్రత శాతం తగ్గుతుంది. అంటే అత్యధిక వేడి చలి అనేవి నీరు మరియు భూమి ఉండే నిష్పత్తిని బట్టి ఏర్పడతాయి.